नमस्ते आई एम राजेश्वरी बाटपाट जनसेना राजमंड्री डोरल 75వ స్వతంత్రపు దినోత్సవ వేడుకలు ఒకవైపు సభ్య సమాజం తలదించుకునే అమానుష సంఘటన ఒకవైపు ఆగస్టు 15వ రోజున గుంటూరులో రమ్య అనే దళిత విద్యార్థిని నడి రోడ్డు మీద హత్య చేసిన వైనం దీనికి కారణం ఎవరు 75 సంవత్సరాలు వస్తున్నా కూడా ఆడవారి మాన ప్రాణాలకు రక్షణ కరువైంది అంటే దీనికి కారణం ఎవరు ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం సరైన చట్టాలు చేయకపోవడమే దీనికి కారణం దిశా చట్టాలను దిశా యాప్లను బలపరుస్తున్నామా అనే నెపంతో ప్రజలకు న్యాయ దేవతకు ఉన్న కళ్ళగంతలు ప్రజలకు కట్టి ప్రజలను గుడ్డివాళ్ళను చేస్తుంది ఈ ప్రభుత్వం ప్రజలు నడి రోడ్డు మీద హత్య జరుగుతున్నా పట్టించుకోలేని స్థితిలో ఉంది అంటే లా అండ్ ఆర్డర్ ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు ఆనాడు సుగాలి ప్రీతి హత్యమయస్లో ఆమెను అత్యాచారం చేసిన దుర్మార్గులకు శిక్ష వేయాలని పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేసినప్పుడే వైసీపీ ప్రభుత్వం అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కాకమ్మ కథలు చెప్పకుండా ఆ దుర్మార్గులకు శిక్ష వేసి ఉంటే ఈ 2 సంవత్సరాలలో 500 మందికి పైగా ఆడవారికి దాడులు అత్యాచారాలు జరగకుండా ఆపగలిగేవాళ్ళం ఒక ఎస్సీ మహిళ మంత్రిగా ఉన్నా కూడా దళిత విద్యార్థులపై ఇటువంటి అమానుష సంఘటనలు జరుగుతున్నాయి అంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఎంత అసమర్థ పరిపాలన కొనసాగిస్తుందో ఇటువంటి సంఘటనల వలన మనకు తెలుస్తుంది ఆడవారికి అన్యాయం జరగకూడదు ఆడవారికి మాన ప్రాణాలకు రక్షణ కావాలి అంటే జనసేన ప్రభుత్వం వస్తేనే జరుగుతుంది అప్పటి వరకు ఈ అమానుష సంఘటనలు మానవాన్ని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్కు వాల్యూ ఇవ్వడం లేదు ఆడవారి మాన ప్రాణాలకు వాళ్ళకి విలువ లేదు జనసేన ప్రభుత్వం వస్తేనే ఆడవర్చులకు న్యాయం జరుగుతుంది అని లా అండ్ ఆర్డర్ సరైన రీతిలో పనిచేస్తుందని తెలియజేసుకుంటూ